ఇలా వచ్చి మాట్లాడుతున్న కాంగ్రెస్ వాళ్ళు వెనకటికి కూడా అన్నాడట, వంటలన్నీ మీరు వండి తయారు పెట్టుకుని నేను వచ్చి వడన చేస్తానన్నాడు. మీరు మంచిగా అంత వడ్డీ వడ్డీ పెట్టుంది, ఇళ్ళకి నేను వచ్చి వడ్డీ ఇస్తానన్నాడు. తెలంగాణ కోసం కొట్లాడినోడేవాడు, ఉద్యమం మొదలుపెట్టినోడేవాడు, పానాలకు తెగించి పేగులు తెగేదాకా జై తెలంగాణ నినాదని చెప్పి తెలంగాణ సాధించినోడేవాడు, సాధించిన తెలంగాణ దేశంలో నంబర్ వన్ చేసినోడేవాడు, 24 గంటల కరెంటు తెచ్చినోడేవాడు, ప్రతి ఇంట్లకు సాగునీళ్ళు తెచ్చి మంచినీళ్ళు తెచ్చినోడేవాడు, ఇలా పంటలకు సాగునీళ్ళు తెచ్చినోడేవాడు. ఇళ్ళకు మేము వచ్చి ఇలా మేము వడ్డన చేస్తామంటారా? సాయి సంసారి లచ్చి దొంగ అని లఫంగా మాటలు మాట్లాడుకుంటా, కాకరకాయ తోకరకాయ మాటలు మాట్లాడుకుంటా ఇవ్వాలని గోలు తింపుతారు నాకు అర్థం కాదు. ఇడకంతా పిచ్చిపోసుకాలం ఉన్నాం మనం. మా రాజేశ్వరుడు ఎందుకో బాగా రంది పడతాడు, వాడు కూడా జనగామకి వచ్చి ఒరిపోయినాడు, కుక్కలు మత్తు కొరుతాయి. దాన్ని లెక్క పెడదామా మనం? పిచ్చి కుక్కలు మత్తుగా మరుగుతాయి లెక్క పెడదామా? నిన్న జనగామలో మొరిపోయిన కుక్క ఏం చేసింది తెలుసా? రైఫిల్ పట్టుకొని ఎవడరా తెలంగాణ ఉద్యమం చేసేదని కరీంనగర్ మీద పోయిండు. ఆ రోజు నుంచి ఆయన పేరు రైఫిల్ రెడ్డి అనే పెట్టిండు. నేను పెట్టలే, వాళ్ళే పెట్టిండ్రు. వీళ్ళు వచ్చి అలా మాట్లాడతామంటే సిగ్గు కూడా ఉండాలి కదా కనీసం. నువ్వు ఆంధ్రలో బూట్లు మోసుకుంటా ఉండి, ఆ రోజు చంద్రబాబు నాయుడు చెంచాగిరి చేసుకుంటా ఉండి, ఆనాడు పేగులు దగ్గరగా కొట్టిన రాజేశ్వరరెడ్డిని, తెలంగాణ ఉద్యమకారులను, వాళ్ళందరికీ నాయకత్వం వహించి ఆమరణ దీక్ష పట్టిన కేసీఆర్ని తిడతా అంటే ఏ మర్యాద అనేది? అది ఇదే కాదు, కేసీఆర్కి పిండం పెడతా అంటాడు. ఇప్పుడు ఎవరికి పిండం పెట్టానో మీరు నిర్ణయించాలి. ఇది మర్యాదనా? ఇది రాజకీయం అంటారా? ఇట్లే సభ పెట్టుకొని నువ్వు చెప్పేదేదో 4 వచనాలు చెప్పుకో, నీ పార్టీ పాలసీ చెప్పుకో, కానీ ఎందుకు అప్పుడు ఎవరు గెలిచేటోడు చేస్తాడా సిపాయి? ఇది డిపాజిట్ వచ్చినప్పుడు ఓడిపోతానని బయట పట్టాడు, ఈ మొరుగుడు మొరుగుతాడు అంతే కదా. ఇప్పుడు తిట్టానంటే దేశంలో తిట్టు కమ్మని మనకు తిట్టరాదా? ఇవాళ మొదలు పెడితే రేపటిదాకా తిట్టచ్చు. మనం ఆ పని చేస్తలేక మనం విషయం చెప్పుకుంటున్నాం.